ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదా? రానున్న ఎన్నికల్లో జగన్ ఫేటేంటి? జగన్ పాలనపై ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారు? వైసీపీ నేతలంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన, ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికే పట్టం కడతారని జోస్యం చెప్పారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని జగన్ ఫాలో అవుతున్నారని, తెలంగాణలో కేసీఆర్కి ఎదురైన పరాభవమే ఆంధ్రాలో జగన్ కూడా ఎదుర్కొంటారన్నారు పీకే. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వమంటూ కౌంటర్ విసిరారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ గెలుపు కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉన్నారు. మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జగన్పై పీకే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఈసారి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో పీకే టీడీపీ తరఫున పనిచేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో వాస్తవం లేదని, ఆయన మర్యాదపూర్వకంగానే కలిశారని తెలిసింది. చంద్రబాబుకు తనకు సన్నిహితుడైన ముఖ్యమైన ఓ ప్రముఖ నాయకుడు కోరడంతోనే తాను విజయవాడ వెళ్లానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసే అంశం చాలా రోజులుగా పెండింగ్లో ఉందని, తన మిత్రుడు చంద్రబాబును కలవాలని కోరడంతో విజయవాడ వెళ్లినట్టు ప్రశాంత్ కిషోర్ అప్పట్లో చెప్పారు. ఇక పీకే తాజా కామెంట్స్పై వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో కౌంటరిస్తున్నారు. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, జగన్ ప్రభుత్వమే వస్తుందని చెబుతున్నాయని అంటున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా మాయల పఖీరా అని ఎద్దేవా చేస్తున్నారు. బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి వివిధ పార్టీలకు పొలిటికల్ అనలిస్టుగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్కు ఏపీ రాజకీయాలతో సంబంధమేంటని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మంత్రి అంబటి సైతం పీకే కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. గతంలో లగడపాటి కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారని, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సైతం ఏపీ ఎన్నికల ఫలితాలపై తప్పుడు జోస్యం చెప్పి సన్యాసానికి సిద్ధంగా ఉన్నారంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కేవలం పథకాల పేరుతో అకౌంట్లలో డబ్బులు జమ చేయడం తప్ప వైసీపీ కార్యకర్తలు ప్రజలకు చెప్పుకోవడానికి కనీసం ఒక్క రోడ్డును కూడా జగన్ వేయలేకపోయారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక మద్యం ఇసుక పేరుతో జగన్ హయాంలో భారీ దోపిడీ జరిగిందని, ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడి చేయడం, అరెస్టులు చేయించి జైళ్లకు పంపడం తప్ప జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. అంతేకాదు 3 రాజధానుల పేరుతో ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారని, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో జరిగింది కేవలం విధ్వంసం మాత్రమే, అభివృద్ధి ఆనవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవని రాజకీయ వర్గాలంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తున్న క్రమంలో ప్రముఖ సర్వే సంస్థల ఫలితాలన్నీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. దీంతో తాడేపల్లి క్యాంపుతో పాటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. వెంటనే ప్రశాంత్ కిషోర్పై వైసీపీ సోషల్ మీడియాలో ఆ పార్టీ మూకలు అసభ్య పదజాలంతో దూషణలు మొదలు పెట్టేశారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం పైకి గంభీరంగా కనిపిస్తున్నా, ఓటమి ఖాయమని ఆ పార్టీ శ్రేణులే చెప్పేస్తున్నా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తన భుజాలను తానే చర్చుకుంటూ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా పీకే సైతం జగన్కు ఓటమి తప్పదని చెప్పడంతో వైసీపీ నేతలు ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలంటున్నాయి. చూడాలి మరి ఇక జగన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుందో. మొత్తానికి ఓవైపు జనసేన టీడీపీ కూటమి, మరోవైపు సొంత చెల్లెళ్లు సైతం జగన్కి ఓటు వేయొద్దని చెప్తున్నా గెలుపు మాత్రం తమదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీ ఓటమినే తేల్చి చెబుతుండేసరికి ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి విమర్శల తూటాలతో ఇక జగన్కి ఎన్నికల ఫలితాలు ఎలా రానున్నాయో అన్నది.